హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న సొగ్రిగో ఛానల్లో మోతీచూర్ లాంటి గోధుమ రవ్వ లడ్డు అండి. ఎంతమంది వీటిని చూడగానే మోతీచూర్ లడ్డు అనుకున్నారు? ఇవి చాలా హెల్దీ లడ్డూలు అండి. మనకు దివాళీ వస్తుంది కదండి, స్వీట్ చేసుకోవడానికి లడ్డు చేసుకోవాలనిపించినప్పుడు 15-10 మినిట్స్లో చేసుకునే లడ్డూలు అండి. పిల్లలకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా చేసి పెట్టే లడ్డూలు అండి ఇవి. దూది లాంటి మెత్తటి లడ్డూలండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం పదండి. అది సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, దొడ్డు రవ్వ, గోధుమ రవ్వతో సింపుల్గా 10 మినిట్స్లో మోతీచూర్ లడ్డు చేసుకోవడం చూపిస్తాను. అది ఎలాగో చూద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. నేను 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసాను. రవ్వను వేపుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి. ఇది ఒక 5-10 మినిట్స్ వేయించుకోవాలి. చూడండి, మన రవ్వ అనేది వేగిపోయింది. తెలుస్తుంది మనకి ఇక్కడ ఇట్లా ఆయిల్ అనేది దీని నుంచి విడిపోతూ ఉంటుంది, తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటే వాటర్ తీసుకోవాలి. ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను, సింగిల్ కప్పు. ఈ కప్పుతోటే వాటర్ తీసుకుంటున్నాను. 1:3 లెక్కన వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను బాగా ఉడకనివ్వాలండి, మెత్తగా ఉడకనివ్వాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వాలి. చూడండి, మన రవ్వ అనేది ఇలా ఉడికింది. ఇలా ఉడికిన రవ్వలో మనం ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోటే షుగర్ తీసుకోవాలి. అంటే 1:1 1 కప్ రవ్వ తీసుకున్నాం కదండి, 1 కప్పు షుగర్ తీసుకుంటాం. ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది షుగర్ వేసినాక కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా ఉడికేదాకా ఉడకనియాలి. ఈ స్టేజ్లో మనం ఇలాచీ, 1-3 ఇలాచీలు దంచి వేసుకోవాలి. ఇలాచి పౌడర్ చూడండి, ఇట్లా లూజ్ అయిపోతుంది. ఇది మొత్తం మళ్ళీ గట్టిగా కావాలి ఉడికి. ఈ స్వీట్ అంతా రవ్వకు పట్టాలి. 5 మినిట్స్ ఉడకబెట్టేస్తే ఈ షుగర్ అంతా మెల్టై రవ్వకు పడుతుంది. ఇది ఫుడ్ కలర్ అండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అయినా వాడచ్చు, ఎల్లో ఫుడ్ కలర్ అయినా వాడచ్చు. కొంచెం కంపల్సరీ ఫుడ్ కలర్ వాడితే మనకు మోతీచూర్ కలర్ వచ్చేస్తుందండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెమే వాడుతున్నాను. కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి ఇందులో వేసుకున్నాను. చూడండి, ఇలా ఉడికినాక స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక లడ్డూలు చుట్టుకోవడమే. నెయ్యి అప్లై చేసుకొని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలండి. లడ్డూలు అనేవి ఇలా తయారైపోయినవి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ దీపావళిని నేను చెప్పిన పద్ధతిలో లడ్డూలు చేసుకొని సంతోషంగా గడుపుకోవాలని కోరుకుంటూ మీ స్వప్న స్వగృహ ఛానల్.